నాగోబ ఉత్సవాల్లో మరో ఘట్టం తూమ్ కార్యక్రమం మొదలైంది. నాగోబ క్షేత్రానికి వచ్చే మిశ్రం వంశస్థులు ఆలయానికి దగ్గరలోని మర్రి చెట్టు కింద 3 రోజుల పాటు తమ పూర్వీకులకు పెద్ద కర్మలు నిర్వహిస్తారు. ప్రతిరోజు రాత్రి తమ వంశానికి చెందిన చరిత్రపై పారాయణాలు కొనసాగుతాయి. మిశ్రం వంశస్థుల పెద్ద కర్మలు తూంపై మరింత సమాచారం ప్రేమ్ సాగర్ అందిస్తారు. నాగోబ ఉత్సవాల్లో మరో ప్రధానమైన ఘట్టం ప్రారంభమైంది. తూమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మిశ్రం వంశస్థులు. చూడొచ్చు, నాగోబాలయానికి సమీపంలో ఉన్న వందలాది సంవత్సరాలకు చరిత్ర ఉన్న ఈ మర్రి చెట్ల కిందనే వీరంతా కూడా 3 రోజుల పాటు ఇక్కడ తమ పూర్వీకులను ఆరాధించడాన్ని తూమ్ అనే కార్యక్రమం అంటారు. వాళ్ళందరూ కూడా 3 రోజుల పాటు ఆరాధించుకుంటారు. మిశ్రమ వంశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఉత్సవాల్లో పాల్గొనే వాళ్ళంతా కూడా ఈ 3 రోజుల పాటు ఇక్కడికి వచ్చి ఇక్కడనే స్టే చేయడం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. 21వ తారీఖు రోజు గంగాజలాల పాదయాత్ర ప్రారంభమైంది. ఇక్కడ నుంచే మళ్ళీ ఇంద్రవెల్లి దగ్గర గంగాజలాలు అక్కడ చేరుకున్న తర్వాత ఇంద్రాయిల్లో ప్రత్యేక పూజలు చేశారు మిశ్రమ వంశస్థులంతా కూడా. అక్కడ నుంచి ఈ నాగోబ క్షేత్రానికి చేరుకున్నారు. నాగోబ క్షేత్రానికి సంబంధించి చూడవచ్చు, తమ పూర్తి స్థాయిలో పెద్ద కర్మలు లాంటి కార్యక్రమాలు అంటారు ఈ తూమ్ అనే కార్యక్రమాన్ని. వాటిని నిర్వహించడం అనేది చాలా ఏళ్ళుగా వస్తున్న ఆచారం, 3 రోజుల పాటు కంటిన్యూగా ఉంటుంది. ఆ తర్వాతి రోజు నుంచి నాగోబకు సంబంధించి అమావాస్య రోజు అక్కడ ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయడం లాంటి కార్యక్రమాలు ఉంటాయి. తూమ్లో భాగంగా ఏం నిర్వహిస్తారు, తూమ్ ఎట్లా ఉంటుంది అనే దానికి కోతువాలు ఉన్నారు. నాగోబ మిశ్రమ వంశానికి సంబంధించిన కోతువాలు తిరుపతి ఉన్నారు. ఏముంటుందండి తూమ్ కార్యక్రమంలో, ఏం చేస్తారన్నారు? తూమ్ కార్యక్రమంలో మా పెద్దలు చనిపోయిన వాళ్లకు కర్మకాండ అంటాం మేము. పటేల్స్ ఇలా పటేళ్లకు స్వాగతం చెప్తాం కదా, పటేళ్ళు వచ్చి ఇలా ఏమంటే పటేళ్ళు వచ్చినాక కచేరీలో కూర్చుంటాం మేము. మర్రి చెట్టు కాడ కచేరీలో కూర్చొని రేపు ఫలానా తూమున్నది అంటే పటేల్ నాకు ఆదేశం ఇస్తాడు. ఆ ఆదేశం మీరంగా నేను అంటే రచ్చబండ ఆదేశం కోసం రచ్చబండలో ఇక్కడ కూర్చున్నాక అయితే తూమ్లో ఏమంటే పెద్దలు చనిపోతారు కదా, అందరూ ఏమంటే గంగకు పోయి పిండి ప్రదానం చేస్తారు ఇట్లా వేరే వాళ్ళు. కానీ మా ఆదివాసీలో ప్రత్యేకించి మా దేవుళ్ళు ఉంటారు కదా, శ్రీ నాగోబ దేవస్థానంలో మేము తూమ్ నిర్వహిస్తామంటే ఇక్కడ కర్మకాండ అంటే దేవునికి లాస్ట్ భేటీగా పరిచయ వేదిక, మళ్ళా భేటీలు చేస్తారు చూడు దేవునికి పరిచయ వేదిక. ఇప్పుడు ఈ బుట్టలు పెట్టారు ఇక్కడ పెద్దలకు, ఏమేమి సమర్పిస్తుంటారు మరి, ఏం నైవేద్యాలు పెడతారు? ఈ మన ఈ బుట్టలలో ఏమంటే ఇంటి నుంచి మేము సమగ్రి మంచిగా పోయి మంచిగా రావాలని ఇక్కడ దేవునికి సంబంధించిన దీప ఆరాధన నువ్వుల నూనె ఇట్లా తీసిన నువ్వుల నూనె, మళ్ళీ దీపాంతలు ఉంటాయి, మళ్ళీ ఏమంటే జొన్నలు ఉంటాయి దాంట్లో కొన్ని. అక్కడి నుంచి మేము వస్తువులు ఆ గుళ్ళలో తీసుకొని మా ఆడళ్ళు మంచి ఏమంటే చప్పులు లేకున్నా అంటే ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ మా ముసలోళ్ళు చేసిన కదా అదే పద్ధతిలో ఇంకా నడుచుకుంటా మేము నడుచుకుంటా వచ్చి ఇక్కడ ఇంద్రవెల్లి దగ్గర ఇంద్రు ఆయన్ని అక్కడ పూజ చేసి పూజ చేసినాక అదే రోజు మేము మర్రి చెట్టు ప్రాచీన కాంచిన మర్రి చెట్టులు వచ్చి బాస చేస్తామంట. 4 రోజులు ఉంటాయి. 4 రోజుల్లో మా ప్రదాన్స్లో అంటే దేవుని గురించి దంతకథ అంటాం మేము, దంతకథ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కర్మకాండలు జరుపుతాం. రేపు 11వ తారీఖు మహాపూజ, గంగాజలం అభిషేకం తీసుకొచ్చిన నీళ్ళతోటి మహాపూజ మేము ప్రారంభిస్తాం. అంటే తరతరాలుగా వస్తున్నది ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ప్రత్యేకంగా ఆదివాసీలు గానుగులో తయారు చేసిన నూనెతోనే దీపారాధన చేస్తారు. దాంతోపాటు ఈ బుట్టల్లో ఆదివాసీలు పండించిన ధాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ ధాన్యాలని ప్రత్యేకంగా తీసుకొస్తారు. అంటే తమ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళందరికీ కూడా కొత్త పండించిన ధాన్యాలు కావచ్చు, వీళ్ళు స్వయంగా తయారు చేసిన నూనెలు, దీపారాధన అనేది కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేకించి చేస్తారు. దీంతోపాటు ప్రతిరోజు కూడా ఇక్కడ పూర్వీకులకు సంబంధించిన కథలు చరిత్ర అనేది చెప్తూ ఉంటారు. రాత్రిపూట పారాయణం లాంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. అయితే ఈ తూమ్ కార్యక్రమం నిర్వహిస్తేనే నాగోబ ఆరాధనకు వీళ్ళంతా కూడా అరువులో ప్రకటించబడతారు. కాబట్టి ప్రతి సంవత్సరం గంగాజలాలతో ఇక్కడికి చేరుకున్న తర్వాత వీళ్ళంతా 3 నుంచి 4 రోజుల పాటు నాగోబని ఇక్కడ తూమ్ కార్యక్రమం నిర్వహించిన తర్వాత పెద్దలను పూర్వీకులను వాళ్ళందరినీ కూడా ఆరాధించిన తర్వాత పెద్ద కర్మలు చేసిన తర్వాతనే నాగోబాకి క్షేత్రానికి చేరుకోవడానికి పూర్తి స్థాయిలో అర్హులుగా ప్రకటించబడతారు. కెమెరా పర్సన్ 12తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, నాగోబా క్షేత్రం నుంచి.